పుణ్యం ఆపాదించుకున్నామని ఎంతో భక్తితో చటువంటి ఆ భక్త జనులకు చనిపోయిన వారికి ఇది నిజంగా ఆ కుటుంబాలకి తీరని లోటు. ఈ సందర్భంగా చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం, వారి చేతకానితనం. దాదాపుగా 6 నెలల నుంచి 1600 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం అంటూ చెప్పుకుంటూ ప్రతిరోజు ఈ మధ్యకాలంలో దాని మీద సమీక్షలు, చర్చలు ఎలా జరగాలనే దాని మీద సుదీర్ఘ మంతనాలు ఇవన్నీ చేస్తూ చాలా అత్యద్భుతంగా చేస్తారు, చాలా కేర్ తీసుకుంటున్నారు. మనం అందరం గర్వపడేలాగా ఈ పుష్కరాలు చాలా చక్కగా నిర్వహించబడతాయి. ఒక మహాకుంభమేళ లాగా కాకపోయినా అందులో ఎంతో కొంత చక్కగా నిర్వహిస్తారని చెప్పేసి ఆశాభావంతో ఉన్న మనకి ఈ రోజున ఈ పెను విషాదం ఒక షాక్కి గురయ్యేలాగా, దిగ్భ్రాంతికి గురయ్యేలాగా జరిగింది. చాలా చాలా ఆ విజువల్స్ చూస్తుంటే మీడియాలో గుండె తరుక్కుపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. చూస్తుంటే వాళ్ళు ఉక్కిరి బిక్కిరైపోయి అలల్లాడటం చూస్తుంటే కనుక ఈ మాత్రం జనాన్ని చక్కగా ఆర్గనైజ్డ్గా వాళ్ళ స్నానపానాదులు జరిగేలాగా చేసేటటువంటి పరిస్థితి కూడా చేయలేని అసమర్థత ఈ రోజున మనందరం మన ప్రభుత్వం ఇది బాధ్యత వహించాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి వ్యక్తిగతంగా తను పర్యవేక్షిస్తూ మొత్తం అన్నీ తానే అయ్యి ఆయన చేస్తున్నప్పుడు ఆయన అడ్మినిస్ట్రేటివ్ సైడు తను చాలా గొప్ప అని చెప్పుకునే వ్యక్తి అయినా అంత గొప్పగా నిర్వహిస్తారేమో అని అనుకున్న వాళ్ళకి ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ తప్ప, కేవలం మీడియాలో స్పేస్ గెయిన్ చేయడం కోసంగా, మీడియాలో గొప్పగా తను ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం తప్ప మరొకటి కానే కాదు అని తెలుస్తుంది. మొదటి గంటలోనే, పుష్కర స్థానం ప్రారంభమైన మొదటి గంటలోనే ఎంతమంది వస్తారు, ఎలా ఎంటర్ అవుతారు, స్నానం అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారు, వాళ్ళు పిండ ప్రధానాలు చేసుకోవడానికి వేరే ఘాట్స్ ఏమున్నాయి, ఎన్ని ఘాట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము, ఆయా ఘాట్స్కు వెళ్ళటానికి ముందు నుంచి కూడాను జనల్ని, భక్తుల్ని ఎలా పంపించాలనే దాని మీద పక్కా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక ఎగ్జిక్యూషన్ కానీ ఇవేవీ లేవు. మీడియాలో మీరే ప్రొజెక్ట్ చేశారు. భక్తులు చెప్పిన మాటలు నేను విన్నాను. వస్తున్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ప్లేస్ అయిపోవడంతో అక్కడ తోపులాట జరిగింది, అక్కడ తొక్కిసలాట జరిగింది, ఊపిరి సలపగా చనిపోవడం కాలం అదేయింది అండి. అంటే ఇన్ని లక్షల మంది వస్తారు, మొదటి ఎంతమంది వస్తారో అంచనా లేకపోవడం అనేది అదొక వైఫల్యం. వచ్చిన వాళ్ళని కన్స్ట్రక్టివ్గా ఎలా పంపించాలి, ఎలాగ వాళ్ళని లోపలికి ఎంటర్ చేయించాలి, ఎలా ఎగ్జిట్ చేయించాలి అనేది ఆ మాత్రం అవగాహన లేకపోవడం అనేది ఇది మీ యొక్క చేతకానితనం కదా. ఈ మధ్యనే ఒక బీజేపీ నాయకుడు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు అవి చూసి చాలా అధ్వానంగా ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఎవరెవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితి అని చెప్తే దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఆయన భుజస్కంధాల మీద చేస్తున్నారు, మా ఇన్వాల్వ్మెంట్ కానీ మా యొక్క ప్రమేయం కానీ ఏమీ లేదు అని సుస్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే అన్నీ తానే చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు జరిగిన దీనికి పూర్తి బాధ్యత వహిస్తారా లేదా? లేదంటే ఆఫీసర్ల మీద తోసేయటం, లేదా మిగతా వాళ్ళ మీద తోసేయటం అనేది ఆయనకు అలవాటు. అలాగే చేస్తారా? అలాగే చేసి తప్పించుకుంటారా? కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణా పుష్కరాలకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాలు ఇలాంటి విషాదం చోటు చేసుకుని ఒక్కరో ఇద్దరో ప్రాణాలు పోగొట్టిన సమయంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి నానా యాగి చేశారు. దీనికి పూర్తి బాధ్యత రాజశేఖర్ రెడ్డి వహించాలి. ఆయన రాజీనామా చేస్తారా చేయడా చేసి పట్టుబెట్టి కూర్చున్నారు. ఈ రోజున మేము అడుగుతున్నాము దాదాపు 27 మంది 30 మంది దురదృష్టం జరగకూడదు కానీ ఇంకెంతమంది ఇలాంటి పరిస్థితి వస్తుందో ఏ ఫిగర్స్ వినాల్సి వస్తుందో అలాంటి చావులకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోమనండి. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పుకుంటారు? ఆయన ఆయన రాజీనామా చేస్తారా? రాజీనామా చేయాలని మేమందరం కూర్చొని డిమాండ్ చేసినా ఆయన చస్తే చేయడం ఆ విషయం మాకు తెలుసు. ఇదంతా వృధా ప్రయాస వృధా స్టేట్మెంట్లు మేము అడగడం. కానీ ఆయన అంతరాత్మకు మాత్రం ఆయన తెలుసుకోవాలి. ఒకప్పుడు నేనే కదా ఇలా డిమాండ్ చేశాను, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని. కుంభమేళాన్ని మించి ఆ మహాకుంభమేళా మించి అద్భుతంగా చేస్తున్నాము చేయబోతున్న అరేంజ్మెంట్స్ అంటూ ఆయన తన భుజం ఆయన తట్టుకోవడం ఆయన పొగుడుకోవడమే కాకుండా అందరినీ పొగుడుతూ చాలా ఆఫీసులు అందరినీ ఆయన పొగిడి చాలా ఇదిగా అభినందించారని తెలిసింది. నిన్న మనం పేపర్లు చూసాం. మనం మహాకుంభమేళాలో ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది భక్తులు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడ ఎలాంటి అపశృతి జరగలేదు కుంభమేళాలో. అలాంటిది దాంతో పోలిక ఈ రోజున చూస్తే కనుక సిగ్గుపడాలి నిజంగానే. ఇది చేతకాని తనమే, ఇది వాళ్ళ అసమర్థతే. ఇది ఆఫీసర్స్ అంటున్నారు గంటల గంటలు మమ్మల్ని సమీక్షలు అని చెప్పేసి మమ్మల్ని ఆయనతో పాటు కట్టిపడేసుకుంటున్నాడు. మా పనులు మమ్మల్ని చేసుకొని ఇవ్వట్లేదు. ఇంతవరకు చేయాల్సిన పనులు ఒక ఘాట్ తప్ప మిగతా ఘాట్స్ పనులు అన్నీ అరకొరగానే ఉన్నాయి తప్ప ఇంతవరకు పూర్తి కాలేదు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ సలహాదారు, అక్కడ కీ పర్సనా, తనకి ఏం చేద్దామనని అలాంటి వాళ్ళని పెట్టుకుని అలాంటి కాకరాయల్ని పక్కన పెట్టుకుని వాళ్ళ మీద ఆధారపడి ఈయన సమీక్షిస్తారు సీఎం గారు. చాలా చేతకారితనమేది. ఇంతమంది భక్తులు ఎరగ చనిపోవడం, అమాయక భక్తులు, అమాయకంగా ఏమీ లేదు, వచ్చేమో దర్శనం చేసుకున్నామా పుణ్యం ఆపాదించుకుందామని ఎంతో భక్తి తోటి మనసుతోటి వచ్చిన వాళ్ళు ఇలా చావుని చూడటం అనేది నిజంగా చాలా బాధగా అనిపించింది, చాలా బాధగా అనిపించింది. కాబట్టి దీనికి ఇది రాజకీయంగా మాట్లాడడం కాదు, రాజకీయంగా లబ్ధి పొందడం కోసంగా ఈరోజు చేసే ఆ తుచ్చమైనటువంటి ప్రయత్నం కాదు. నిజంగానే డిమాండ్ చేస్తున్నాం. దీనికి బాధ్యత నువ్వే వహించాలి. రెండు కన్నీళ్లు కార్చారని మీడియాలో చెప్తున్నారు. ఆ మీడియా వాళ్ళని నేను చెప్తున్నాను, ఏం మీకు కనపడలేదా? చనిపోయిన కుటుంబాల వాళ్ళ రోదన మీకు కనపడలేదా? చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు ఏమని చెప్పేసి అంత సింపతిగా అంత సపోర్ట్గా మీరు ఉన్నారంటే మీరు ప్రజల తరఫున ఉండే మనుషులా లేకపోతే ప్రభుత్వం తరఫున ఉండేటువంటి మీడియా వాళ్ళని కూడా అడుగుతున్నాను. మనకు కావాల్సింది సో కొంతమంది మీడియా వాళ్ళు అండ్ చెప్పేది మనకు కావాల్సింది ప్రజల తరఫున నిలబడండి. ఈ సమయంలో మీరు ప్రజలకి న్యాయం జరిగేలాగా చూడాలని ఆ కొద్దిమంది మీడియా మిత్రులు కూడా నేను వేడుకుంటున్నాను. ఈ రోజున 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చేది మాత్రం నా చేతులు దులుపుకోవడం కాదు. మీరు వాళ్ళకి ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, దాన్ని ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకా రాజీనామా చేస్తారా చేయరనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. ఈ సందర్భంగా మేము రాజమండ్రి వెళ్ళి 3 o'clock ఫ్లైట్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ క్షతగాత్రులని పరిశీలన పరామర్శించి చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించి అక్కడ ఇంకా ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఎలాంటి లోపాలు ఉన్నాయో అనేది కూలంకషంగా తెలుసుకుని దాని తరపున మిగతా రోజుల్లో ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలనేది మా వంతు ప్రయత్నాలు, మా వంతు సలహా సంప్రదింపులు కూడా ఉండేలాగా మేము వెళుతున్నాం.